దేశవ్యాప్తంగా ఓ పక్కన రైతుల ఆందోళనను మనం చూస్తున్నాం, మరోవైపు పెట్రోల్ డీజిల్ రేట్లు సెంచరీకి దగ్గరగా ఉంటే పప్పు దినుసులు డబుల్ సెంచరీకి దగ్గర అవుతూ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులందరూ పెద్ద ఎత్తున ఎన్డీఏ గవర్నమెంట్ పైన మోడీ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డి అనిల్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. ఓ పక్కన ఢిల్లీలో మనం చూస్తూ ఉన్నాం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు, ఇక్కడ మనందరి మీద పెద్ద ఎత్తున భారం కూడా మనం చూస్తూ ఉన్నాం. పెట్రోల్ బంక్కి వెళ్ళామంటే దగ్గర దగ్గరగా సెంచరీ కొట్టేందుకు రెడీగా ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు. ఏం చెప్తారు? గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలను ఆలోచించి ప్రజలను ఉద్దేశించి ఒక రెట్టింపు చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక కమిటీ ఉండేది, ఒక పద్ధతి ఉండి దాని ప్రకారంగా నిర్ణయాలు జరిగేటి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక రాత్రికి రాత్రి విరిగిపోతుంది, పొద్దునకు పొద్దున డిస్ప్లే అవుతుంది, ప్రజల నడ్డి విరుస్తుంది. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే, ఏం ముచ్చట చెప్పి ఏం మాటలు చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీ పీఠంపైకి గద్దెనెక్కడానికి ప్రయత్నం చేసిండో. అనేక సభలలో, దేశవ్యాప్తంగా తన ఎన్నిక ప్రచార సభలలో తిరిగి తిరిగి యూపీఏ ప్రభుత్వంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా ఎక్కువ మోతాదు పెంచేసి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇంట్లల్లో ఉపయోగించుకునేటటువంటి వంట గ్యాస్ కూడా ఎక్కువ ధరను వేసి ట్యాక్సులు వేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తే అచ్చేదిన్ వస్తుందని చెప్పి దేశమంతా చెప్పిండి. ఇది నేను చెప్పే మాటలు కాదు, రికార్డ్స్లో రికార్డ్ అయినటువంటి మాటలు. 2014 ముందు అచ్చేది నాయగా అని చెప్పి మొత్తం ప్రజల జీవితాలని కచ్చేదిని చేసి పడేసిండు. రాత్రికి రాత్రి లెక్క లేకుండా, అసలు ఒకప్పుడు 20 పైసలు 50 పైసలు పెరిగిందంటే పెద్ద ఎత్తున ప్రజల్లో కానీ ట్రాన్స్పోర్ట్స్ యాజమాన్యాలు కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా సమ్మె సైరను ఇచ్చేసి ఎక్కడికక్కడ ఆపేసేటటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ ఇప్పుడు రాత్రి పెంచుతున్నారు, మళ్ళీ పొద్దున తగ్గిస్తున్నారు, మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ డబల్కు త్రిబుల్ పెంచుతున్నారు. ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 146 ఉందండి బ్యారెల్ రేటు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 56 బ్యారెల్ ఉంది, అంటే దాదాపు 90 రూపాయల వ్యత్యాసం ఉన్నది. అయినా యూపీఏ ప్రభుత్వంలో 146 బ్యారెల్ ఉన్నా 90 రూపాయలు అధికంగా ఉన్నా ప్రజలపైన భారం పడొద్దనే ఉద్దేశంతో ఎక్కడా కూడా అడ్డగోలుగా ఈ విధంగా రేట్లు పెంచినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. అప్పట్లో 50-70 ఉంటేనే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి ప్రజలు ఈరోజు ఎందుకు స్పందిస్తలేరు అర్థమైతలేదు. ఇప్పుడు 56 బ్యారెల్ ఉన్నా సరే ట్యాక్సుల పేరిట, సెజ్జుల పేరిట, వ్యాట్ల పేరిట రకరకాల విధంగా పన్నులు వేసి ఆ రేట్ని బ్యారెల్ తక్కువన్నా సరే ఆయన మాత్రం దాన్ని సెంచరీ కొట్టే విధంగా మరి 91 రూపాయికి తీసుకొచ్చిండి ఈరోజు. ఇట్లా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ ప్రజల గురించి కానీ, ప్రజల నిత్యావసర వస్తువుల గురించి కానీ, రైతుల సమస్యల గురించి కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి కార్పొరేట్ వ్యవస్థ, ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి కార్పొరేట్ దిగ్గజాలకు అనుకూలంగా ఉండే విధంగా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నది. త్వరలోనే పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం వచ్చింది. జమిలి ఎన్నికలు అంటున్నాడు, నిజంగా జమిలి ఎన్నికలు అయితే వెట్టని ప్రజలు ఏ విధంగా నరేంద్ర మోడీ ఏమేమి చెప్పి అచ్చేదిని అన్నాడు, రకరకాల మాటలు చెప్పిండు, చాయ్ పే చర్చ అన్నాడు ప్రధానమంత్రి అయ్యేదాకా చైల్డ్ ఆగి చాయ్ పే చర్చ పెట్టాడు. ప్రధానమంత్రి అయినాక ఎక్కడ చర్చలు లేవు, చాయ్ పే చర్చలు లేవు, చాయ్ వాలా అనే పదమే లేదు ప్రధానమంత్రి అయినాక. ఈ విధంగా ప్రజలను దేశాన్ని మోసం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. సార్, ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ విషయానికి వస్తే ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, వ్యాట్ ట్యాక్స్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తూ ఉన్నాయి. యూపీఏ ఉన్నప్పుడు పెట్రోల్ మీద 9 రూపాయలు ఉంటే ఎక్సైజ్ డ్యూటీ ఈ 5-6 ఏళ్లుగా సుమారు 32-33 రూపాయల వరకు పెరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ ట్యాక్స్లే ఎక్కువ ఉండడం వల్లే జనాల మీద భారం పడుతుంది అనేది జనాల భావన. తప్పకుండా, ఇప్పుడు నేను చెప్పేది అదే. యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మాకు బ్యారెల్ రేట్ వచ్చి 146, అయినా సరే మేము వేసిన ట్యాక్స్ 9 రూపాయలు. ఈరోజు బ్యారెల్ రేట్ వచ్చి 56 రూపాయలు, 90 రూపాయలు తక్కువనే ఉంది, ఎక్కువ లేదు. వీళ్ళు భారం మోస్తలే, ఎక్కువ లేదు. అయినా వీళ్ళేసే ట్యాక్స్ మాత్రం 33 రూపాయలు. ఈయనే ప్రజలపైన చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అన్ని వర్గాలపైన, అన్ని కులాలపైన, అన్ని మతాలపైన అందరినీ సమానంగా చూసి ప్రజలు
పేదవాళ్ళు వీళ్ళు వీళ్ళకి ఇబ్బంది పడద్దు అని చెప్పి నిత్యావసర వస్తువులల్లా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ప్రభుత్వాన్ని నడపడానికి ఏమైనా ఇబ్బంది పడ్డా కానీ ఈ విధమైనటువంటి పన్నులు వేసి బాధ్య ఎనకటికి బాధ్యాలు వసూలు చేసినట్టు ఈ విధంగా వసూలు చేసినటువంటి చరిత్ర ఈ నరేంద్ర మోడీదే. తక్కువ బ్యారెళ్ళున్నా ఇక్కడ పెట్రోల్ మీద 33 వేస్తున్నాడు, డీజిల్ మీద 32 వేస్తున్నాడు. అదే యూపీఏ ప్రభుత్వంలో పెట్రోల్ మీద 9 వేస్తే డీజిల్ మీద 3 రూపాయలు వేసింది. అది మళ్ళీ బ్యారెల్ ఎక్కువ ఉన్నా కానీ ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. పోరి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారు, ఆయన అనేక హామీలు ఇస్తాడు. పొద్దున్న లేస్తే హామీలు ఇచ్చుడు మీదే ఉంటాడు కానీ ఏ హామీ కూడా పూర్తి చేయడు. పోని ఇదైనా సరే స్టేట్ ట్యాక్స్లో వేస్తున్నాడు ఆయన 35.20% ఆయన పన్నేస్తున్నాడు. పోనీ ఆయనకన్నా కొత్త గొప్ప ప్రజల పైన నా తెలంగాణ ప్రజలు నా తెలంగాణ ప్రాంతం దేశమంత ఎవరికి కావాలన్నా నా తెలంగాణలో మంచిగా ఉంటే చాలని చెప్పి రోజుకు ఒక డంక ఒక ఈ దొంగ మాటలు చెప్పు పూటలు గడిపేటటువంటి ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్లో వండే ముఖ్యమంత్రి, మరి ఎందుకు దీనిపైన మరి ప్రజలకు ఉపయోగపడేది? నిత్య ప్రతి ఒక్కరు ఆటో కాడికెళ్ళి చొరవ చేస్తే, క్యాబ్ డ్రైవర్ కాడికెళ్ళి చొరవ చేస్తే, డ్యూటీకి వెళ్ళే మోటార్ సైకిల్ బైకులలో ఎంప్లాయీస్కి డ్యూటీకి వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చొరవ చేస్తే, కూరగాయలు తీసుకొచ్చే లూనా కాడికెళ్ళి చొరవ చేస్తే, బిస్కెట్లు చాక్లెట్లు రోడ్డు పైన చిన్న లూనా మీద అమ్ముకునేటటువంటి చిన్న చిరు వ్యాపారుల కాడికెళ్ళి చొరవ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ లేకుండా జీవనం సాగించేటటువంటి పరిస్థితి లేదు. మరి ఇటువంటి వ్యక్తులకు ఇటువంటి ప్రజలకు వీళ్ళు బాగోగులు కోరేటటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఆయనైనా సరే మరి స్టేట్ ట్యాక్స్లో 35.20% ఎందుకు వేస్తున్నాడు? తగ్గించవచ్చు కదా ఆయనైనా, ఇతర రాష్ట్రాలు ఎక్కడ తగ్గించలేదా? ఎంతసేపు దేశంలో ఉన్నటువంటి 23 ముఖ్యమంత్రుల్లో నేను అంతా నా ర్యాంక్ ఇంత నా గొప్ప ఇంత నా నేను ఇంత పెద్ద అని చెప్పి చెప్పుకునే బదులు నిజంగా అందరికి ఆదర్శమా దేశంలో? మోడీకి భయపడా ఎన్నో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ తగ్గింది, నేను తగ్గిస్తే నన్ను మళ్ళా కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసి నేను చేసినటువంటి అవినీతికి తీసుకుపోయి జైళ్లలో కూసబెడతారని చెప్పి ముఖ్యమంత్రికి భయమా? దేనికోసం? ఓవరాల్గా ఢిల్లీలో రైతుల ఆందోళనను మనం చూస్తున్నాం, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులందరూ పెద్ద ఎత్తున రైతులకు మద్దతు తెలపడానికి అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న సభలో ప్రకటించారు. ఏంటి ఈ ముళ్ళ కంచెలు, ఇనుప రేకులు, సువ్వలు పెద్ద ఎత్తున రోడ్ల మీద పాతుతున్నట్టు విజువల్స్ మనకి వస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు సార్? ఇది నరేంద్ర మోడీ గారికి చాతగా అనేటువంటి ప్రభుత్వాన్ని నడిపేటటువంటి అనుభవం లేదనేటటువంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఎక్కడో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుడు వేరో, ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసుడు వేరో. రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం. కానీ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చినాక ముళ్ళ కంచెలు వేస్తాడు, లాఠీ ఛార్జులు చేస్తాడు, తరిమి తరిమి కొడతాడు, బర్తరఫ్ చేస్తాడు, ఈ రైతు సంఘాల నాయకులనంట దేశం విడిచి పోవద్దంట, దేశం విడిచిపోవద్దంట. అంటే వాళ్ళు ఉగ్రవాదుల్లాగా వాళ్ళని చిత్రీకరిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితి ఈ ఒక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే జరుగుతున్నది. వీళ్ళు పెట్రోల్ గురించి మాట్లాడరు, డీజిల్ గురించి మాట్లాడరు, రైతుల సమస్యల గురించి మాట్లాడరు, ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఉద్యోగాల గురించి మాట్లాడరు, ఉద్యోగాల గురించి అడిగితే పకోడీలు వేసుకొని బతుకుమంటాడు ఇటువంటి ప్రధానమంత్రి. నీకు ఈ ప్రపంచం మొత్తం వెతికిన ఇటువంటి పరిపాలకుడు మరి బహుశా అనుభవం లేనటువంటి వ్యక్తి, ఇట్లాంటి వ్యక్తి ఎక్కడా దొరకడు. ఈ వీటిపైన ఎక్కడా కూడా చర్చ చేయరండి వీళ్ళు చర్చ చేసేదల్లా ఒకటే, నువ్వెవరు, మీ నాయన ఎవరు, నువ్వు ఏ మతం, నేనే మతం, ఆ మతం, ఈ మతం, ఎవరండి ఎవరండి? నాకు అర్థం కాదు. ఏం హిందువులందరూ రాముని పూజిస్తలేరా? కొత్తగా నువ్వే వచ్చి ఈరోజు మాకు రాముడు అంటే ఏందో, శ్రీరామనవమి అంటే ఏందో మాకు ఇప్పుడు నువ్వు కొత్తగా నేర్పిస్తున్నావా? కొత్త రాజకీయాలు, ప్రజలను విభజించి పాలించడు, ఈ విధమైనటువంటి చర్చలకే వీళ్ళు పోతురు తప్ప ప్రజా సమస్యలపైన పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేరు. ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసరాల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు రైతులకు ఇన్ని నిబంధనలు పెట్టి అంత పెద్ద ఉద్యమాలు జరుగుతున్నా మేకులు ఒట్టి రోడ్ల మీద వాళ్ళు గట్టిగా ఏమాత్రం వెనుకకు తిరగకుండా చాలా ధైర్యంగా పోతున్నారు. మా రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకు కాంగ్రెస్ కార్యకర్తగా మేమందరం కదిలి వెళ్తాం. ఢిల్లీకి రమ్మన్నా సరే, గల్లీలో అయినా సరే, రాస్తారోకలు అయినా సరే, సడక్లో అయినా సరే, ధర్నాకైనా సరే, దేనికైనా సరే అన్నిటికీ సిద్ధం. మరొకసారి దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేసి నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలన పైన ప్రజల్లోకి తీసుకుపోతాం. ఈ విధమైనటువంటి పరిపాలన, నరేంద్ర మోడీ పరిపాలన దిగే వరకు కూడా మేమందరం కంకణం కట్టుకొని
ప్రజల పక్షాన, రైతుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, వీళ్ళందరి పక్షాన పోరాడతాం. రైట్, ఇది ఓవరాల్గా ఏదైతే దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ఖచ్చితంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై రాబోయే రోజుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరూ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్, గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.